నమస్తే సార్. ఎవరు? ఇక్కడ ఎవరో కుక్క పిల్లని అమ్ముతారని చెప్పారు సార్. కుక్క పిల్లలా? ఎవరు చెప్పారు నాయన? సావుల మదన్ దగ్గర ఎవరో చెప్పారు సార్. సావుల మదన్ దగ్గర? బాగుంది. నేను అమ్మానే అనుకో, ఆ కుక్క పిల్లను ఎలా చూసుకుంటావు? చాలా ప్రేమగా చూసుకుంటాను సార్. ఏం పెడతావు? పొద్దున్నే పాలు పోస్తాను సార్. మధ్యాహ్నం? మధ్యాహ్నం రొట్టె మటను, వారానికి 3 సార్లు చికెన్ పెడతాను సార్. సాయంత్రం? సాయంకాలం పాలు పోస్తాను సార్. మరి రాత్రికి? మళ్ళీ రొట్టెలు పెడతాను సార్. అన్ని పెడతావా? పెడతాను సార్. అన్ని పెట్టేటైతే కుక్క ఎందుకురా కుంక, నేనే వస్తాను మీ ఇంటికి, నన్ను పెంచుకో. మీరా? ఏ నేను పనికిరాని ఇట్లా పిడత కింద పప్పు ముంతల మొహం నువ్వును. నేనేమన్నా కుక్కల్ని పిచ్చుకల్ని కాకుల్ని అమ్ముకు బతికేవాళ్ళ కనిపిస్తున్నానా నీ వంకర కళ్ళకి? ఇంకెప్పుడైనా మా ఇంటికి వచ్చి ఇలాంటి పిచ్చి కోతలు కూసావంటే ఉతికారేస్తాను జాగ్రత్త. కీనా అంటే? తెలీదు, మాటలు తక్కువ వాడి పొదుపు చేద్దామని ఒక్కక్షణం వాడా. అసలు మా ఇంట్లో కుక్క పిల్లలు అవి. అయ్యా, డోర్ నెంబర్ పొరపాటు చూశాను, అన్నదలేండి మా ప్రభో. అమ్మ రోజా, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. బీపీ నిన్నటికంటే కాస్త తగ్గింది. మీరేం మాట్లాడకుండా కళ్ళు మూసి పడుకోండి, మళ్ళీ మనిషి అవుతారు. మనిషిని అవుతానంటే ఇప్పుడు మనిషిలాగా కోతిలా కనిపిస్తున్నానేమిటయ్యా డాక్టరు? ఇంజక్షన్ చూసి జబ్బకు పడవబోయి దిండు గుచ్చేసేవాడు మొహం నువ్వును. నీకెవడయ్యా డిగ్రీ ఇచ్చింది? అసలు నువ్వు చదువుకున్నావా? చదువు కొన్నావా? ఈనా మేనడిక. అయ్యా హనుమంతరావు గారు, ఆ తలాంటి పోయడం కాస్త తగ్గించండి సార్. ఇలా విచిత్రమైన తిట్లు తిడితే మాత్రం రేపటి నుంచి నేను మీ మొహం చూడను. నా మొహం ఎందుకయ్యా చూడడం? నాడు చూసి మందివు చాలు. ఆవిడ పోయిన దిగులు మీలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఇలా బీపీ పెరగడం, ఒంట్లో ఉణుకు పుట్టడం, ఇవన్నీ దానివల్లే. మందులు మాత్రం టైంకి వేసుకుంటుండండి. అలాగే లేపో. ఎంబీబీఎస్ చదవడానికి ఎలిమెంటరీ స్కూల్లో చేరేవాడు మొహం నువ్వును. వేసుకోనమ్మా, వేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాను. త్వరగా వెళ్ళిపోయి హాయిగా పంకజాన్ని తిట్టేసుకోవాలనుందమ్మా నాకు. అలాంటి మాటలు మాట్లాడొద్దన్నా, నోరు తెరవండి. మీ అత్తగారి కంటే నువ్వేనేవమ్మా, అది ఎప్పుడు నోరు మూసుకోమనేది. ఏ హరాసు పుత్ర, వేసంకాలం మిట్ల మధ్యాహ్నం రగ్గు కప్పుకుని ఎండలో నిలబడేవాడు మొహం నువ్వును. చీకబేకరేక అంటే ఏమిటి నడకు తెలీదు. మాట పిచ్చి పిచ్చిగా ఉందని వాడాను. ఇప్పుడు నేనేం చేశానని తిడుతున్నానన్న? ఏమీ చేసావని కాదురా. మీ అమ్మ ఏమో ఫోటోలు దూరింది. ఈ పిల్ల నాకు కోడలు కాదు కూతురు, దీన్ని తిట్టలేను. నిన్నైనా తిట్టుకోపోతే ఎలారా? నా బీపీ ఎలా తగ్గుతుంది చెప్పు. డైడమనిక వచ్చేసానన్నా. ఏమిటి వదిలినారు? మాటి మాటికి ఇలా పెట్టి తీసుకుని వచ్చేద్దని చెప్పానా? కుంకుమ బర్ణ ఫ్రీగా వస్తుంది కదా అని స్టీల్ గుండెకి ఒకటి కొన్నాను. ఊరుకవే, పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుకో. బావి ఇంకా మంచోడు కాబట్టి నేను భరిస్తున్నాడు. ఉత్తరా వచ్చాను, నువ్వు వచ్చే ఉత్తరా? ఆఫీస్కి వెళ్తున్నాను. చెప్తాం. నిన్న మంగళవారం. మరే రేపు గురువారం. దూరం. ఇవాళ కూడానా? ఇవాళ ఏం వారం? వెరీ గుడ్. మధ్యాహ్నం కాసేపు పడుకు, రాత్రికి నిద్ర ఉండదు. అబ్బా పెంతలాడి వచ్చేయండి. గడియారం 5 గంట కొట్టేసరికల్లా ఇక్కడ ఉన్నాను. ఇది విశాఖపట్నం మహానుభావ. ఇక్కడ మనుషులు రోడ్ల మీద నడుస్తారు, సిటీ బస్సులు రిక్షాలు ఫుట్పాత్ల మీద నడుస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగనే చిన్న పొట్టి సర్దుకుని పెట్టి వెళ్ళిపోతాను. ఇక్కడ నువ్వేం డిస్టర్బ్ కాకు, నీ పనులు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. అమ్మా తోటకూర. అమ్మా పానకంలో తోటకూర కొను. కూర పులుసు చెయ్యి. తోటకూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.